హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ లడ్డు పండగలప్పుడు అందరు నైవేద్యంగా పెట్టే ఈ రవ్వ లడ్డును ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించిన విధంగా ఒకసారి రవ్వ లడ్డుని ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు నెయ్యి రెండు కప్పుల రవ్వ వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోండి మంటను హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే రవ్వ మంచి టేస్ట్ రాదు అలాగే మాడిపోతుంది రవ్వ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి మొత్తం బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకుంటూ అవసరం అనుకుంటే కాస్త నెయ్యి యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ ఎలకల పొడి వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పదిహేను జీడిపప్పు పలుకులు వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక వీటిలోనే కాస్త నిండు ద్రాక్ష వేసి రెండింటినీ బాగా ఫ్రై చేసుకోండి చూడండి జీడిపప్పు ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయ్యి వీటిని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి అవసరమైన పాలు యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా లడ్డూల్లో చుట్టుకోండి ఇదే విధంగా మధ్య మధ్యలో అవసరమైనప్పుడు పాలు యాడ్ చేసుకుంటూ మిగతా రవ్వతో కూడా లడ్డూలు చుట్టుకోండి అంతే అండి పండగలప్పుడు నైవేద్యంగా పెట్టి ఎంతో టేస్టీ రవ్వ లడ్డు రెడీ మీరు కూడా నేను చూపించిన విధంగా రవ్వలడ్డును ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్